దాదాపు 42 రోజులు నుంచి సమ్మె చేస్తా ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడ చూడండి, మొత్తం చెత్తతో పందులతో నెల్లూరు నగరం అంతా కూడా కాలువలు నిండిపోయి రోడ్లోకి పొంగి పొరలుతున్నా. మా మంత్రి గారికి కానీ ఎవరికి కూడా పట్టింపులు లేవు. ఏమన్నా మాట్లాడితే నేను అద్భుతంగా చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మంత్రి గారిని, దయచేసి రాత్రిలు తిరిగేసో పొద్దున పైపో తిరిగేసి కాదు, ఒక రోజంతా మీరు నెల్లూరు నగరంలో వీధుల్లో తిరగండి, నడిచిపోండి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు ఈరోజు ఏదైతే చెత్త తీయలేక కాలువలు ఈరోజు మొత్తం రోడ్ల మీదకి వస్తుంటే, ఈరోజు ఏ విధంగా లక్షల కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆరోగ్యాలు చెడిపోయి దోమలు ఎక్కువై ఈరోజు కంటి మీద నిద్రలేక ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే, కనీసం దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఏ వీధికి వెళ్ళినా కూడా కాలువలు రోడ్డు మీదకి వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మీకు అనిపించట్లేదా? మీకు ఎక్కడా కూడా కళ్ళు దొబ్బిని అని అడుగుతా ఉన్నా. దయచేసి కార్మికులతో మాట్లాడి ఆ సమ్మె విరమింప చేసి అవసరమైతే జీవనం రద్దు చేయండి. రోజు చెప్తున్నాం శానిటేషన్ మీద, ఎన్నిసార్లు చెప్పినా కూడా చెమటోడి చెవులను శంఖం వదిలినట్టు దున్నపోతు మీదైనా వర్షం పడితే చలనం ఉంటుందేమో, కానీ మీ చర్మాలు దున్నపోతుల కన్నా కూడా మందంగా తయారైనాయి. ప్రజల బాధ అర్థం చేసుకోవట్లేదు, ప్రజలు గోష్ట అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఇంతకన్నా ఏం లేదు. 600,000 పెట్టి ఇప్పుడే ఒక మీడియా మన సోదరు చెప్పాడు, 600,000 ఖర్చు పెట్టి టపాసు పెడితే తుస్తుమన్నాయంట. అంటే దాంట్లో కూడా నాసిరకం, మన బతుకులే నాసిరకం. ఏదైనా దొబ్బేయటమే, ఏదైనా డూపే. వాడు కూడా అరాగొరా డబ్బులు ఇచ్చి ఉంటారు, 600,000కి నా సార్ 1,00,000 రూపాయలు టపాసులు తెప్పి 400,000 అని వేసి కొట్టేయాలనుకుంటారు, అవి తుసిపోయినాయి. మీ జీవితాలు కూడా తొందరలో, మీ ప్రభుత్వం కూడా తొందరలో ప్రజలు తుసుమని ఇస్తారని చెప్పి తెలియజేస్తాం.